ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గడ్డే దుర్గారావు. దేశంలో కోర్టుల నుంచి న్యాయం సులభంగా పొందగలగడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ రాష్టంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ విదేశాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 91వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మత్తు పదార్థాల వ్యసనం మహమ్మారిని అంతమొందించేందుకు సంబంధిత ప్రభుత్వ సంస్థలు రాష్టాలు కలిసి ముందుకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పలు పతకాలు గెలుచుకుంటున్నారు. శ్రోతలకు ఒక విజ్ఞప్తి: భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తరణ 200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటికే 2 డోసులు వ్యాక్సినేషన్ వేయించుకుని 6 మాసాల గడువు పూర్తయిన వారందరికీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రికాషనరీ డోసు ఉచితంగా ఇస్తున్నారు. అర్హులైన వారందరూ ఈ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వార్తలు వివరంగా. దేశంలో కోర్టుల నుంచి న్యాయం సులభంగా పొందగలడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సులభతర వ్యాపారం, సులభతర జీవనానికి ఎంతో ప్రాధాన్యత ఉందో, న్యాయ సేవల లభ్యతకు అంతే ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు. ఈరోజు ప్రధానమంత్రి మొదటి అఖిల భారత జిల్లా న్యాయ సేవా ప్రాధికార సమాపేశాన్ని కొత్త ఢిల్లీలో ప్రారంభించారు. న్యాయాన్ని సత్వరంగా అందించడంలో జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవల సాధికార సంస్థలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని వివరించారు. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థల తొలి సమాపేశాన్ని జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రీవ్యాంప్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమును, అంటే సవరించిన పంపిణీ రంగ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. డిస్కమ్ సంస్థల కార్యనిర్వాహక సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వాలను మెరుగుపరిచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. 3 లక్షల కోట్ల రూపాయలు పైగా వ్యయంతో 5 సంవత్సరాల్లో 2021-22 నుంచి 2025-26 మధ్య దీన్ని అమలు చేస్తారు. ఆధునికీకరణ, పంపిణీకి కావలసిన మౌలిక వసతులు, నాణ్యమైన సరఫరాల కోసం ఈ పథకం కింద డిస్కమ్ సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఈ సందర్బంగా 5 వేల కోట్లకు పైగా నిధులతో నిర్మించే పలు పర్యావరణ హిత థర్మల్ పవర్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్య పవర్ ఎట్ 2047 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా గత 8 సంవత్సరాల్లో విద్యుత్ రంగం సాధించిన విజయాలపై 6 రోజుల పాటు నిర్వహించిన ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్టంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును రిమోట్ బటన్ నొక్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో 450 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సోలార్ ప్రాజెక్టులో 4.5 లక్షల సౌర ఫలకాలున్నాయి. 423 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీపీసీ జలాశయంలోని 500 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించడానికి 2 ఏళ్ల సమయం పట్టింది. 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఈ నెల 1వ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 91వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు ఈ అనువాదం పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణి, దూరదర్శన్ అన్ని కేంద్రాలతో పాటు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార శాఖకు చెందిన అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కూడా మన్ కీ బాత్ మీరు వినవచ్చు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మత్తు పదార్థాల వ్యసనం మహమ్మారిని అంతమొందించేందుకు సంబంధిత ప్రభుత్వ సంస్థలు, రాష్టాలు కలిసి ముందుకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. చండీగఢ్లో ఈరోజు జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా, జాతీయ భద్రతా అంశంపై జరిగిన సమాపేశాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, ఈ మహమ్మారి బెడదను అంతమొందించేందుకు
వివిధ ప్రభుత్వ నియంత్రణ సంస్థలు రాష్టాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇందుకోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు సంబంధిత సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్బంగా అమిత్ షా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించే శునక దళాన్ని కూడా ప్రారంభించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అవార్డులను వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు కొత్త ఢిల్లీలో ప్రదానం చేశారు. 2 సంవత్సరాల క్రితం బృహత్తర ఆత్మ నిర్బర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పంట దిగుబడి అనంతర సదుపాయాలు కల్పించేందుకు సామూహిక వ్యవసాయ ఆస్తుల కల్పన కోసం పెట్టుబడికై మధ్యమ శ్రేణి రుణ సదుపాయాన్ని ఈ పథకం కల్పిస్తుంది. సమీకృత వ్యవసాయ ఇన్ఫ్రా నిధి పోర్టల్ ద్వారా స్వీకరించిన 23,000 పైగా దరఖాస్తులకు గాను 13,700 దరఖాస్తులు పరిశీలించి 10,000 కోట్ల రూపాయలు పైగా రుణాలు మంజూరు చేసినట్లు మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. గిడ్డంగులు, ప్రాథమిక పంట మార్పిడి నూర్పిడి యూనిట్లు, విత్తనాలు నాటే గ్రేడింగ్ చేసే యంత్ర పరికరాలు, శీతల గిడ్డంగులు, కోల్డ్ చైన్ ప్రాజెక్టులు వంటి వాటిని మంజూరు చేశారు. ఢిల్లీ దేవగఢ్ మధ్య సరాసరి విమానానికి ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి విశ్రాంత జనరల్ వికే సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సింధియా మాట్లాడుతూ దేవగఢ్లోని బాబా బైద్యనాథ్ ధామం ప్రపంచ ప్రసిద్ది చెందిన క్షేత్రమని అన్నారు. లక్షలాది మంది తీర్థయాత్రికులు దేవగఢ్ వెళ్లడానికి తమ మంత్రిత్వ శాఖ సహాయం అందించడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. మన దేశంలో ప్రాథమిక ప్రయాణ సాధనంగా పౌర విమానయాన రంగం ఆవిర్భించడానికి ఎంతో కాలం పట్టదని సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ టీకాకరణలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 2,03,94,00,000 పైగా కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. గడిచిన 24 గంటల్లో 20,408 పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 20,000 మంది పైగా కోవిడ్ నుంచి కోలుకోవడంతో జాతీయ రికవరీ రేటు 98.48% ఉంది. జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ తీర్థయాత్రలో పవిత్ర చెరీ ముబారక్ ను నిన్న శ్రీనగర్లోని హరిపర్వత్ వద్ద గల ప్రాచీన షరికా భవానీ మందిరానికి తీసుకొచ్చారు. మహంత్ దీపేంద్రో గిరీజీ మహారాజ్ నాయకత్వంలో అమ్మవారికి పూజలు చేయడానికి ఈ దండాన్ని తీసుకొచ్చారు. ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆచారం ప్రకారం శ్రావణ శుక్ల ప్రతిపాద సందర్భంగా ఈ పూజ జరుగుతుంది. ఈ పూజలో సాధువులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో కడపటి సమాచారం అందేసరికి పురుషుల బ్యాడ్మింటన్ మిశ్రమ జట్టు విజయ పదంలో కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కిలోల విభాగంలో సంకేత్ సర్గర్ రజత పతకం గెలుచుకున్నారు. ఈ గెలుపు పట్ల ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మహిళల బ్యాడ్మింటన్ లో ఆకర్షి కశ్యప్ 21-3, 21-9 తేడాతో శ్రీలంకకు చెందిన సుహాసిని విదనాగ్యపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం సంపాదించారు. మహిళల టెన్నిస్ టీం పోటీలో ప్రీతి రిషియా 11-7, 14-12, 13-11 తేడాతో చెల్సియా ఎడ్గిల్ పై విజయం సాధించారు. దేశంలో కోర్టు నుంచి న్యాయం సులభంగా పొందగలగడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ రాష్టంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 91వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పలు పతకాలు గెలుచుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.